సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో మునుగోడు ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసే ప్రయత్నం చేసిందని టీఆర్ఎస్ నాయకులు నిరసన వ్యక్తం చేస్తూ బీజేపీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మునుగోడు ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నాన్ని ఓ దుర్మార్గ చర్యగా టీఆర్ఎస్ నాయకులు అభివర్ణించారు. బీజేపీ రాక్షస రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. దేశంలోని రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రజల చేత ఎన్నుకోబడ్డ బీజేపీతర ప్రభుత్వాలను కూల్చడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రజల యొక్క ఆలోచనలకు ఇవాళ భారతదేశంలో ఉండబడేటువంటి ప్రజానీకం యొక్క ఆలోచనలకు వ్యతిరేకంగా, ముఖ్యంగా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి ప్రభుత్వాలను కూల్చేయాలనేటువంటి కుట్రపూరితమైనటువంటి రాజకీయాలు చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వము, ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వము, మోడీ గారి నాయకత్వంలో ఉండేటువంటి ప్రభుత్వము ఇవాళ చేస్తున్న కుట్రలు నిన్న తెలంగాణలో సాయంత్రము బాహటంగా కనబడ్డ వాటిని చూస్తుంటే ఏ విధమైనటువంటి ప్రభుత్వాలు భారతదేశంలో కొనసాగుతుంది, ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలు భారతదేశంలో ఉండబడేటువంటి ప్రాంతీయ పార్టీలను, ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వ ఇతర పార్టీలు ఏవైతే ఊలింగ్లో ఉన్నాయో వాటిని గడ్డ దించాలని చెప్పి మొత్తం భారతదేశంలో ఉండబడేటువంటి అన్నింటిలో మేమే ఉండాలి, అది కుక్కర్ కుక్ ఏ విధంగానైనా చేసి అంటే ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకోబడేటువంటి ప్రభుత్వాలు ఏ విధంగానైనా డబ్బుతోనైనా లేదా లాలూటితోనైనా లేదా ఇతరత్ర కార్యక్రమాలతో కొనుగోలు చేసి ప్రభుత్వాలను కూలవేయాలనేటువంటి ఒక మూర్ఖమైనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఇవాళ కేంద్ర ప్రభుత్వం కొనసాగుతున్న నేపథ్యాన్ని మన నిన్న జరిగినటువంటి ఇనిషియేటివ్ ద్వారా మన ప్రజానికానికంతా కూడా అవగతం అవుతూ ఉంది. మరి ప్రజలంతా కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇవాళ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉండబడేటువంటి మన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పూర్తేయాలని చెప్పి ఇవాళ మునుగోడులో వచ్చినటువంటి ఉప ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఇవాళ ఏ విధంగానైనా చెప్పి అక్కడ గెలవాలనేటువంటి ఒక దురుద్దేశపూరితమైనటువంటి ఆలోచనతో ఇవాళ కేంద్ర ప్రభుత్వము ఇక్కడ ఉండబడేటువంటి ఎమ్మెల్యేలను నాయకులను కొనుగోలు చేసి భయాన్నో పదవినో లేదా డబ్బునో సూచించి ఎరవేసి కొనుగోలు చేసి ఇలా మునుగోడులో సాధించాలని, విజయం సాధించాలనేటువంటి ఒక కుట్రపూరిత ఆలోచన చేస్తూ ఇదే విధంగా భారతదేశంలో ఉండబడేటువంటి బీజేపీ ఇతర ప్రభుత్వాలను కూల్చాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన ఇవాళ కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం చేస్తుంది. దీన్నంతా యావత్ భారతదేశం అంతా కూడా మరి నిరసన తెలిపాల్సిన అవసరం ఉంది, నిరసించవలసిన అవసరం ఉంది, వ్యతిరేకించవలసిన అవసరం ఉందని చెప్పి భావిస్తూ ఇవాళ ఈ జరుగుతున్నటువంటి కుట్రలను ఎక్కడికక్కడ ప్రజానికం అంతా కూడా ఎండగట్టి మరి బీజేపీకి తగినటువంటి బుద్ధి చెప్పాలని చెప్పి మరి ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ఇచ్చినటువంటి ఆదేశము, కేటీఆర్ గారు ఇచ్చినటువంటి ఆదేశము, మా యొక్క అధినేత అయినటువంటి మా ప్రాంత శాసన గౌరవ శాసనసభ్యులు సతీష్ కుమార్ ఇచ్చినటువంటి ఆదేశం మేరకు ఇవాళ హుస్నాబాద్ లో నిరసన కార్యక్రమం చేసి కేంద్ర ప్రభుత్వం యొక్క దృష్టిపోను దగ్గం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ ప్రతినిధి ప్రజా ప్రతినిధులు టౌన్ యొక్క పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మరి మన ఎమ్మెల్యేలను బీజేపీ ప్రభుత్వం కొనుగోలు చేసే ప్రక్రియ మీద మరి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. నిజంగా చాలా బాధగా ఉంది. ప్రజానాయకులు అంటే ప్రజల కోసం పనిచేసి ప్రజల మధ్య ఉండాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు ఒక దగ్గర ఎలక్షన్ వచ్చింది మునుగోడులా, అది ప్రజలు బాగా ఆలోచించుకోవాలి. అక్కడి మునుగోడు ప్రజలే కాదు, దాదాపు తెలంగాణ రాష్ట్రమంతా కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి. అది పార్టీలో ఒక పార్టీలో గెలిచి పదవిలో ఉన్నప్పుడే ఇంకో పార్టీకి పోవడం అనేది దానంత కుసంస్కారం లేదు. ఇప్పుడు అక్కడ కనుక ప్రజలు బాగా ఆలోచించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని గెలిపిస్తే ఫ్యూచర్లో కూడా భవిష్యత్తులో కూడా నాయకులకు ఒక భయం అనేది ఉంటుంది. తప్పకుండా ఒక పార్టీలో గెలిచినప్పుడు ఆ పార్టీకి సక్రమంగా పనిచేయాలి, ప్రజల కోసం పనిచేయాలి. కాబట్టి ఇది ఒక దుర్మార్గమైన
అసభ్యమైన చర్యగా మేము భావిస్తున్నాము. మా శాసన సభ్యులు గౌరవ ఎమ్మెల్యే ఉర్తల సతీష్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం వచ్చిన వారందరికీ ఇంట్లో చైతన్యం రావాలి. రాజకీయాలు చేయడం తప్పు కాదు, కానీ రాక్షస రాజకీయం చేస్తుంది బీజేపీ ప్రభుత్వం. ఇప్పుడు అలాంటి చర్యలను ఎక్కడికక్కడ ఎండగట్టాలని ఈ ద్వారా ఈ వేదిక ద్వారా ఇక్కడి ద్వారా ప్రజలందరికీ కూడా పిలుపునిస్తూ జై తెలంగాణ. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా చేసిన కార్యక్రమాలను నిరసిస్తూ హుస్నాబాద్ పట్టణంలో దృష్టి బొమ్మ కేంద్ర ప్రభుత్వం దృష్టి బొమ్మ దానం చేయడం జరిగింది. మరి బీజేపీ ప్రభుత్వము ప్రజలను మరి ఒక అధికారంలో ఉండి భారతదేశంలో తెలంగాణలో జరుగుతున్న ఒంగోలు ఎలక్షన్లలో చేస్తున్న తీరును బట్టి చూస్తే ప్రజలతోటి గెలిచిండ్రా వీళ్ళు మరి రాక్షస పాలన చేస్తున్నారా ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి.